జిల్లా పటాన్చెరువు మండల పరిధిలోని గీతం డ్రీమ్స్ విశ్వవిద్యాలయంలో మొదటి సంవత్సరం చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులు కొంతమంది విద్యార్థుల మధ్య జరిగిన చిన్న గొడవ పోలీస్ స్టేషన్కు చేరుకుంది. గీతం క్యాంపస్ క్యాంటీన్లో భోజనం చేస్తున్న ఈసీఈ మొదటి సంవత్సరం చదువుతున్న నిఖిల్ని అదే సంవత్సరం చదువుతున్న మరికొంతమంది విద్యార్థులు ఫ్రెషర్స్ డే కోసం ప్రాక్టీస్ చేస్తున్న ర్యాంప్ వాక్ చేసి చూపించడంతో ఇక్కడ కాదు ప్రాక్టీస్ చేస్తున్న స్థలంలో చేస్తానడంతో వారి మధ్య గొడవ మొదలైంది. గొడవ కాస్త పెద్దది కావడంతో నిఖిల్ని అక్కడి నుండి స్నేహితులు తీసుకువెళ్లారు. ఈ విషయంను అదే కాలేజ్లో మూడో సంవత్సరం చదువుతున్న అన్న విశాల్కి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. వెంటనే కొంతమంది స్నేహితులతో వచ్చాడు. విషయం తెలిసిన వెంటనే విద్యార్థులు మళ్లీ వచ్చి కాలేజ్ బయట అన్న తమ్మునితో పాటు స్నేహితులపై దాడికి పాల్పడి కారు అద్దాలని సైతం ధ్వంసం చేశారు. ఈ మేరకు నిఖిల్ తండ్రి మురళి ఫిర్యాదు మేరకు ముగ్గురు విద్యార్థులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఏ నరేష్ తెలిపారు. మెకానికల్ గీతం కాలేజ్లో చదువుతున్నాను. మా తమ్ముడిని ఫస్ట్ ఇయర్ బోర్డులో డ్రాయింగ్ చేసి ఫస్ట్ ఇయర్లోనే చదువుతున్నాం మా తమ్ముని పేరు. తర్వాత వాళ్ళని ఎందుకు కొట్టారు అని అడిగే వరకు వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ మమ్మల్ని కొట్టారు. అందరినీ రౌండప్ చేసి వాళ్ళు ఉన్న లోకల్ వాళ్ళందరూ కలిసి మమ్మల్ని కొట్టారు. మీ తమ్ముడిని ఎందుకు కొట్టారు ఫస్ట్? వాళ్ళు వాళ్ళే రాగ్ చేసుకుంటూ వాళ్ళే కొట్టారు. ర్యాంప్ వాక్ ఏమన్నారు యాక్చువల్లీ మా తమ్ముడు ఫ్రెషర్స్కి ర్యాంప్ వాక్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మళ్ళీ ర్యాంప్ వాక్ చేయమంటే చేయలేదు మా తమ్ముడు. మా తమ్ముడు ర్యాంప్ వాక్ చేయలేదు అని చెప్పేసి కొట్టారు మా తమ్ముడిని. ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్ పార్టీ సాటర్డే రోజు ఉంది. దానిలో భాగంగా ఒక్కొక్క స్టూడెంట్ తనకు వచ్చిన పెర్ఫార్మెన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. దానిలో భాగంగా ఈ గట్ల నిఖిల్ అనే అతను ర్యాంప్ వాక్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. సేమ్ అదే ఫస్ట్ ఇయర్ చదువుతున్న పిల్లలు నువ్వు అంటే ఏం పెర్ఫార్మెన్స్ ఇస్తున్నావు ప్రెషర్స్ లేదనంటే నేను ర్యాంప్ వాక్ చేస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ర్యాంప్ వాక్ మాకు ఒకసారి చేసి చూపించొచ్చు కదా అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. ఆ విషయం మీదనే చిన్న డిస్కషన్ అనేది స్టార్ట్ అయింది. వీళ్ళు ఇద్దరు కూడా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కావడం వాళ్ళ డిస్కషన్ అనేది కొంచెం గుంటూరు జిల్లా చెరుకుపల్లి